Hi, hello viewers. Welcome and welcome back to our channel MNB Vihas. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో 95% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అన్ని చూస్తున్నారనమాట. అంటే నాన్ సబ్స్క్రైబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అని మనకి యూట్యూబ్లో మనకి ఎనాలిసిస్ చూపిస్తుంది అనమాట. సో అక్కడ నాకు నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే నాకు సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో అదనమాట అండి. అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే ఒక మంచి పాజిటివ్ థింగ్స్ అన్నిటిని కూడా నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మా ఇంట్లో ప్రశాంతంగా, పీస్ఫుల్గా, పాజిటివ్గా ఎప్పుడూ కూడా నీట్గా ఉండటానికి నేను ఫాలో అయ్యే కొన్ని కొన్ని టిప్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అందరూ రోజు ఇల్లును తుడుచుకుంటూ ఉంటారు కదండి, అందరూ రోజు తుడకపోయినా కానీ తుడిచిన ప్రతిసారి కూడా ఇట్లాగా చేసి చూడండి, చాలా పాజిటివ్గా ఉంటుంది. మనము ఇల్లు తుడుచుకునేటప్పుడు మనం సాధారణంగా నీళ్ళలో ఏమేస్తామండి, ఫ్లోర్ క్లీన్ చేసి లిక్విడ్ వేస్తాం కదా, ఆ లిక్విడ్తో పాటు కొంచెం ఉప్పు అలాగే పసుపును వేసుకోవాలి. కల్లుపు ఉంటుంది కదండి, రెండు కళ్ళు చాలు, రెండు కళ్ళు ఉప్పు అలాగే కొంచెం పసుపు, చిటికెడు పసుపును వేసేసి ఇల్లంతా క్లీన్ చేయండి. మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్స్ అంతా కూడా మన ఇంట్లో ఉంటుందన్నమాట, అలాగే నెగిటివ్ వైబ్స్ అంతా కూడా పోతుంది. అది మనకి ఎలా తెలుస్తుందండి అంటారా? సో మనము ఆలోచించే ఆలోచనలు అలాగే మన ఇంట్లో మనం ఉండే పద్ధతి అంతా కూడా ఈ నెగిటివ్ పాజిటివ్ అనే ఉంటుందన్నమాట. ఈ నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ థింకింగ్ ఇదంతా పోయి మనం కూడా మన మైండ్ సెట్ కూడా ఇట్లాగ ఇల్లు క్లీన్గా ఉండి ఇట్లాగ ప్రశాంతంగా ఉంటే మనకు కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇదిగోండి, నేను ఆ ఉప్పు అలాగే పసుపుతో పాటు కొంచెం ఫ్లోర్ లిక్విడ్ వేసేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేను దేవుడు పాటలు పెడతానండి. ఎక్కువగా హరే కృష్ణ మంత్రం ఉంటుంది కదా, అది పెడతాను, లేదంటే అమ్మవారి పాటలు ఏదన్నా పెట్టుకొని ఇట్లాగ కొంచెం సేపు అలాగా కూర్చుంటాను. ఇంకా ఆ తర్వాత నేను వెంటనే ఫ్రెష్ అప్ అయి వస్తానండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా అయితే నేను పూజ దగ్గర అన్ని కూడా సిద్ధం చేసుకుంటాను అనమాట. నేను రోజు పూలు కొనుక్కోనండి, ఒకేసారి మా వారి చేత మార్కెట్లో పూలు తెప్పించుకుంటా అనమాట. వాటినే ఒక వారానికి సరిపడా తెప్పించుకొని వాటినే వాడుకుంటాను. రోజు పూలు తెచ్చుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది కదా, అలాగే మా ఇంటి వైపు రోజు కూడా పూలు రావన్నమాట, ఇంకా అందుకనే ఒకేసారి తెప్పించుకుంటాను. అలాగే ఇదిగోండి తులసి మాల అయితే నిన్న నైట్ తెచ్చారనమాట. అంటే శనివారం నాకు ఇట్లాగా తులసి మాల ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటోకు వేయటం అంటే ఇష్టం అనమాట, అందుకే ఇక్కడ తులసి మాలను తెప్పించాను. ఇంకా పూలు ఇవన్నీ పెట్టేసి దేవుడి గదిని అయితే అలంకరిస్తున్నాను. మొన్న మా అత్తయ్య ఊరెళ్ళిందండి, ఇంకా అప్పటి నుంచి నేనే పూజ చేయాలి కాబట్టి రోజు టైం కన్నా కానీ ఇంకా 1 అవర్ ముందుగానే లేచి నేనే పూజ అవన్నీ కూడా చేసుకొని పిల్లలకి లంచ్ టిఫిన్ ఇవన్నీ చేసేయాలంటే హడావుడి అయిపోతుందండి. పిల్లలు లేవక ముందే నేను ముందే లేచి ఫ్రెష్ అయిపోయి ఇట్లా పూజ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీస్తున్నాను అనమాట. మేము రోజు పూజ చేసుకుంటాం కాబట్టి శుక్రవారం తీయకూడదు, మంగళవారం తీయకూడదు, పట్టాన్ని కదిలించకూడదు, ఇలాంటి సెంటిమెంట్స్ అయితే నేను అసలు ఏమి పెట్టుకోనండి. సో నేను ఎట్లాగా చేయాలి అనుకుంటున్నాను, నాకు ఎలా అయితే వీలుగా ఉంటుందో నేను దండం పెట్టుకొని అలాగే చేస్తాను, కానీ అలాంటి సెంటిమెంట్స్ అయితే నేను ఫాలో అవ్వను అనమాట. నాకు ఇట్లాగే నచ్చుతుంది, ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంకా దేవుడికి పెట్టిన పూలు అవన్నీ కూడా తీసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకొని దీపారాధన కుందులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అయితే కంపల్సరీగా రోజు క్లీన్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పూజ దగ్గర అన్ని పసుపు కుంకుమ అవన్నీ అలంకరించుకొని మళ్ళీ పెట్టుకుంటాను. ఇదిగోండి దేవుడికి అయితే వెంకటేశ్వర స్వామికి తులసి మాలను వేసేసి ఆ మాలలో ఇట్లాగ గులాబీలు, మల్లెపూలు, లేదంటే చామంతి పూలు ఇవి ఏమున్నా కానీ వాటిలో అలంకరిస్తే ఆ పూలదండ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ రోజు శనివారం అనేసి నేనైతే పిండి దీపం మనం ఎలా తయారు చేస్తామా అంటే బియ్య పిండిని తీసుకొని 2 గుప్పుల దాకా బియ్య పిండిని తీసుకొని దాంట్లో బెల్లము, పాలు అలాగే అట్టిపండు వేసేసి కొంచెం నీళ్ళ సహాయంతో ఇట్లాగా ముద్దలాగా కలుపుకొని మనం గుండ్రంగా గిన్నెలాగా చేసుకోవాలన్నమాట. ఇట్లాగా చేసుకొని మనం నార్మల్గా దీపంని ఎట్లాగైతే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలన్నమాట. దీనికి నేను వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, ఆ నామంని ఇక్కడ గంధంతో వేస్తున్నాను అనమాట. గంధము, పసుపు రెండు కలిపి ఇట్లాగా బొట్టునైతే పెడుతున్నాను. దీని మధ్యలో నేను కొంచెం కుంకుమతో పెడుతున్నాను అనమాట, అలాగే శంకు చక్రాలు అటు ఇటుకేమో ఒక చిన్న చుక్క పెట్టేసి పసుపు కుంకుమలాగా అలంకరించేస్తాను. అంతేనండి, మనం బియ్యపిండి దీపం చేయటం చాలా ఈజీ అనమాట. ఈ బియ్యపిండి దీపం మనం ఎందుకు పెడతాం, మన ఇంట్లో ఏదైనా సమస్యలు, బాధ, కష్టము ఇలాంటివి ఏమన్నా ఉంటే మనము వెంకటేశ్వర స్వామికి పిండి దీపంని పెట్టి పూజ చేసుకొని మనం భక్తిగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి.
అలాగే చాలామంది 7 శనివారాలు వ్రతం అని కూడా చేస్తారనమాట. అలా చేస్తా మంచిది. ఒకవేళ మీకు అలాగ చేయటం కుదరకపోయినా, వీలు కాకపోయినా, లేదంటే చేయటం తెలియకపోయినా కానీ శనివారం ఒక్క 10 నిమిషాలు మనం టైం కుదిరించుకొని ఈ పిండి దీపంని తయారు చేసి మనం నార్మల్గా చేసుకునే దీపారాధనతో పాటు ఈ పిండి దీపంని కూడా మనం వెంకటేశ్వర స్వామికి పెడితే చాలా మంచిదనమాట. ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు మనం నార్మల్గా వేసుకునే నువ్వుల నూనె వేసేసుకొని దాంట్లో 7 వత్తులు అనమాట, 7 శనివారాలు లేదంటే మనము వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఉన్నట్లుగా మనం 7 వత్తులు వేసేసుకొని మనము పూజనైతే చేసుకోవాలన్నమాట. ఆ నూనెలో ఇట్లాగా 7 వత్తులు వేస్తే మనకి దీపం కూడా చాలా నిండుగా బాగా కనిపిస్తుంది. అట్లాగైతే నేను పూజన చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈశాన్యం మూల నేను చెమ్మును పెడతాను. ఇది రాగి చెమ్ము లేదంటే ఇత్తడి చెమ్ము ఏది ఉన్నా కానీ పర్లేదు, ఈశాన్యం మూల పెట్టుకోవచ్చు అనమాట. మా అత్త అయితే రోజు ఇక్కడ ఈశాన్యం మూల అయితే ఇట్లాగా నీళ్లను మార్చుతూ రోజు ఈ చెమ్మునైతే పెడతారనమాట. సో ఇక్కడైతే నేను స్వస్తిక్ సింబల్ వేసేసి నేను బొట్టున ఇవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. ఇదేదో నేను వీడియో కోసమో లేదంటే నా గొప్పలు చూపించుకోవడానికి అస్సలే చూపించట్లేదండి. మేము రోజు ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతులనే నేను ఇక్కడ చూపిస్తాను. ఈ రాగి చెమ్ము మనం ఎక్కడ పెడతామంటే ఈశాన్యం మూల ముగ్గు వేసి పెడతామన్నమాట. వీటిల్లో చాలా మంది వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి ఉన్న పద్ధతుల్లో రకరకాలుగా మనము ఈ చెమ్ములు వేసిస్తారనమాట. సో మేము ఏం వేస్తామంటే, నేను కాదు మా అత్తయ్య ఎట్లా చేస్తారో నేను అలాగే ఫాలో అవుతున్నాను. అత్తయ్య అయితే రాగి చెమ్ములో నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పూలు వీటన్నిటిని కూడా రాగి చెమ్ములో వేసి పెడతారు. సో మా ఇంట్లో 2 చెమ్ములు ఉన్నాయన్నమాట, రాగి చెమ్ము అలాగే ఇత్తడి చెమ్ము. ఏది మాకు వీలైతే ఒకటి మనం ముందు రోజు కడగటం ఇట్లాగే ఏదో ఒకటి అక్కడ ఉంటుంది. సో ఒకటి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అందుకే ఏది కుదిరితే అది పెడతామన్నమాట. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అన్నీ వేసేసాను. అండ్ మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ముందుగానే క్లీన్ చేసేసుకొని, అంటే తడిగుడ్డ పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ కొంచెం ముగ్గును వేసుకోవాలన్నమాట. కంపల్సరిగా ముగ్గును వేసుకొని దానిపైన పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని అక్కడ మనము రాగి చెంబని అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఉల్లి బౌల్ పెడతాను కదండి, ఉల్లి బౌలు చాలామంది మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ పెడతారు, లేదంటే ఇంట్లో డెకరేషన్గా పెట్టుకుంటారు, లేదంటే ఇంట్లో ఏదన్నా మూలని పెడతారు. సో ఇట్లాగైనా పెట్టుకోవచ్చు. ఇట్లాగా పెడితే ఏంటంటే మనం చూడటానికి కళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళకి ప్రశాంతంగా ఉంటే మన మనసు మనము చాలా పీస్ఫుల్గా ఉంటామన్నమాట. ఇట్లాగా నీట్గా నీళ్ళల్లో ఇట్లాగా పూలు ఉండటం వల్ల మన కళ్ళకు కానీ మన మనసుకు కానీ చాలా బాగుంటుంది అనేసి నేను ఇట్లాగా ఉల్లి బౌల్లో వీలైనప్పుడు కుదిరినప్పుడల్లా కూడా ఇట్లాగా పూలు అవన్నీ వేసి పెడుతూ ఉంటాను అన్నమాట. ఇంతకు ముందు అయితే చక్కగా టీపాయ్ మీద పెట్టేదాన్నండి, అప్పుడైతే పిల్లలు అస్సలు కదిలించే వాళ్ళు కాదు. ఇప్పుడైతే నేను పిల్లలు లేచేదాకా టీపాయ్ మీద పెట్టి ఆ తర్వాత పక్కన టేబుల్ ఉంటుందన్నమాట, ఆ టేబుల్ మీదకి మార్చి ఇట్లాగా మనం నీళ్ళల్లో పూలు వేసుకొని ఇట్లాగా పెట్టుకోవటం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. మన ఇంటికి ఎవరన్నా గబుక్కన వచ్చినా కానీ అందరూ దృష్టి మంచిది కాకపోవచ్చు కదా, వాళ్ళ కళ్ళు ఎటువంటిదైనా కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ పూల మీద పడుతుంది, మన ఇంటి మీద పడదు. సో ఇవేనండి మా ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండటానికి నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ అనమాట. మీ అందరికి ఇవి నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ లెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.